సో హాయ్ అండి అందరికీ, వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు యూనిక్ తెలుగు ట్రేడర్. ఫ్రెండ్స్, ఈరోజు మనము బీటీఎస్టీ సిఈ ఇవ్వడం జరిగింది. యాజ్ యూజువల్గా మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ రావడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ అండి, ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, సో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, ఓకే, ఎవరైతే గ్యాప్ అప్ అందరూ అనుకున్నారు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని. సార్, ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, రేర్ కేసెస్లో తప్ప మనం అనుకున్న డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఓపెన్ అవుతుంది. ఎందుకంటే సార్, ఇక్కడ మనకి ప్రెజర్ నీట్గా కనిపిస్తుంది. అండ్ నేను ఏదైతే లాస్ట్ టైం, అంటే లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ నేను హాఫ్ ట్రెండ్ యూజ్ చేసి బీటీఎస్టీ చెప్పాను, అది కూడా క్లిస్టర్ క్లియర్ కట్గా హాఫ్ ట్రెండ్కి దగ్గరలో క్లోజ్ అయింది. హాఫ్ ట్రెండ్కి దగ్గరలో క్లోజ్ అయితే నెక్స్ట్ డే గ్యాప్ అప్ అని క్లిస్టర్ క్లియర్ కట్గా నేను చెప్పడం జరిగింది. ఓకేనా? సో దాన్ని బేస్ చేసుకొని నేను అన్ని కన్ఫర్మేషన్తో గ్యాప్ అప్ ఇవ్వడం జరిగింది. సో బీటీఎస్టీ గ్యాప్ అప్, సార్ గ్యాప్ అప్ అని ఎట్లా అంటారు సార్? జస్ట్ ఫ్లాట్గా అంటే, సార్ చూడండి, మనం అనుకున్న డైరెక్షన్లో అది ఎన్ని పాయింట్స్ ఓపెన్ అవుతుందో మనకు తెలియదు, బట్ ఓపెన్ అవుతుందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఈరోజు మేము ప్రీ మార్కెట్ గురించి మనం మాట్లాడాలి. ముఖ్యంగా సార్, ఇక్కడ నేను రెండు ట్రెండ్ లైన్లు అయితే డ్రా చేశాను. సో రెండు ట్రెండ్ లైన్లు ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ నుంచి అంటే గ్యాప్ అప్ ఇక్కడ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే ప్రాబబిలిటీ ఉంది. సో ఒకవేళ ఈ లో బ్రేక్ అయితే ఇక్కడ వరకు, ఈ ట్రెండ్ లైన్ వరకు ప్రాబబిలిటీ ఉంది, ఈ జోన్ దగ్గర కొద్దిగా సస్టైన్ అవుతుంది ప్రైస్. ఇక్కడ నుంచి ఇక్కడ స్పీడ్గా వచ్చి ఇక్కడ సస్టైన్ అవుతుంది, మళ్ళీ ఇది బ్రేక్ అయితే మళ్ళీ సస్టైన్ ఫ్రీగా వెళ్ళిపోతుంది. సో బ్రేకింగ్ అనేది వెరీ క్లిస్టర్ క్లియర్ కట్గా ఉంటుంది. చిన్నగా క్యాండిల్స్ మనం నిన్న ఏం చెప్పాం, నిన్న మనం ఎంత క్లియర్ కట్గా చెప్పాం సార్, మార్కెట్ దీన్ని టచ్ చేసి, ఇక్కడ మనం ఇవ్వడం లైన్ గీసాం నిన్న, దీన్ని టచ్ చేసి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ లెవెల్కి వస్తుంది, ఇక్కడ కానీ టైం స్పెండ్ చేస్తే మళ్ళీ ఇది పైకి బుల్లిష్ సైడ్ వెళ్తుంది. సో బుల్లిష్ సైడ్ వెళ్ళింది. సో మనం ఇది ప్రాఫిట్ కూడా బుక్ చేసేసాం, మన నాలుగు కూడా ఇదే ప్రాఫిట్ బుక్ చేసింది. సో ఆ తర్వాత మళ్ళీ దీన్ని బ్రేక్ చేయాలని ట్రై చేసినా కూడా మనం చెప్పాం, మళ్ళీ దీన్ని లో బ్రేక్ కాకపోయింది, నేను లైవ్ మార్కెట్లో కూడా చెప్పాను. సో ఇంక రాసి పెట్టుకోండి, తెలుసుకోండి కావాలంటే, ఇది బ్రేక్ అయిపోతే లో సైడ్ ఇంక ఫాల్ మంచిగా ఉంటుంది అని. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు కూడా మనం వార్ వన్ సైడ్ డైరెక్షనే చెప్పేస్తున్నాం. సార్ ఇక్కడ చూడండి, ఒక చిన్న ట్రెండ్ లైన్ అయితే డ్రా చేస్తాను. ఇక్కడ ఒక చిన్న ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్. సో ఇది ట్రెండ్ లైన్ అండి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందని నమ్మించింది, కానీ ఇది బ్రేక్ అయ్యి పోలేదు మార్కెట్ మన డైరెక్షన్లో. క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి, ఎస్టర్డే క్లోజింగ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని హై పైన క్యాండిల్, ఒక రెడ్ కలర్ క్యాండిల్ కూర్చొని, ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ కూర్చొని, ఆ రెడ్ కలర్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకోండి, హై బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకొని ఈ ర్యాలీ మొత్తం ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఇది క్లియర్ కట్గా ర్యాలీ వస్తుంది, కేవలం ఎంట్రీ దగ్గర మాత్రమే క్లారిటీ కావాలి మీకు. సో ఈ ర్యాలీ మొత్తం మీరు ఎంజాయ్ చేయొచ్చు ఈ ట్రెండ్ లైన్ వరకు. ఈ వీడియో ఇమ్మీడియట్గా అప్లోడ్ అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోవాలి. నేను ఇది స్క్రీన్ షాట్ గ్రూప్లో, మన గ్రూప్లో పోస్ట్ చేయడం ట్రై చేస్తాను. సో ఇక్కడ సి సైడ్ వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఏకైక దారి, ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఈ లైన్ పైన కూర్చొని దాని హై బ్రేక్ అయితే దాని లో స్టాప్ లాస్ పెట్టి దాని హై టార్గెట్ ఎంట్రీ తీసుకొని సో హ్యాపీగా వెళ్ళొచ్చు మీరు ర్యాలీ. ఈ ర్యాలీ ఎన్ని పాయింట్స్ ఉంటుంది? మినిమం 300 పాయింట్స్ ఉంటుందని నేను అనుకుంటున్నా, 300 పాయింట్స్. యా, ఎగ్జాక్ట్గా 300 పాయింట్స్. సో క్యాండిల్ కన్ఫర్మేషన్ అన్నీ కలుపుకుంటే ఒక 250 పాయింట్స్ అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు, 250 పాయింట్లు. ఆ సినారియో తప్ప సి సైడ్ ఎవరు ట్రేడ్ చేయొద్దు, మళ్ళీ పీ సైడ్ ట్రేడ్ చేయాలంటే ఇక్కడ ఏదైతే నిన్న క్లోజింగ్ టైంలో ఒక జోన్ క్రియేట్ చేసిందో, క్లోజింగ్ టైంలో ఒక స్వింగ్ క్రియేట్ చేసిందో, ఈ స్వింగ్లో ఉన్నంతసేపు ఎవరు ట్రేడ్ చేయదు. ఈ జోన్లో ఉన్నంతసేపు ఎవరు ట్రేడ్ చేయదు, ఊనే బయట నుంచి కూర్చోవాలి. నేను చెప్పాను కదా, మన గోడ మీద పిల్లిలా కూర్చొని యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలుసుకొని వాళ్ళ పక్క దుంకి పులిలా తయారవ్వాలని. అదే పాయింట్ ఆఫ్ ఇక్కడ ఉపయోగ ఇచ్చండి. సో ఈ జోన్లో పోరాటంలో ఎవరు ట్రేడ్ చేయొద్దు. ఒకవేళ మార్కెట్ ఈ డైరెక్షన్ కాకుండా కింది సైడ్ వస్తే, సేమ్ ఎస్టర్డే లో కింద క్యాండిల్ క్లోజ్ అయితే ఇమ్మీడియట్గా దానిలోకి ఎంట్రీ పెట్టి దాని హైలో స్టాప్ లాస్ పెట్టి ఈ ర్యాలీని కూడా క్యాప్చర్ చేయండి. ఈ టూ ర్యాలీస్ తప్ప వేరే ఏం చేయొద్దు. ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ ప్లాన్ చేసుకోండి, ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ ప్లాన్ చేసుకోండి, అంతే, ఇంకేం చేయొద్దు. వేరే ఆపర్చునిటీ వచ్చినా మనం చేయొద్దు. ఓకేనా? అండ్ బీటీఎస్టీ ఓపెనింగ్లో ఎగ్జిట్ అవ్వండి, బీటీఎస్టీ ఓపెనింగ్లో మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? యా. సో ఎనీథింగ్, ఎస్ సార్, మనము అన్నీ క్లియర్ చేసేస్తాం. ఓకేనా? సో ఒకసారి ఎనీ డౌట్స్?
ఓకే, ఈరోజు ఎక్స్పైరీ ఉంది, వీలైతే హీరో జీరో లైవ్ తీసుకోవడానికి మనం ఇష్టపడదాం. సో ఎవరైతే బీటీఎస్టీ తీసుకున్నారో ఒకసారి మీ బీటీఎస్టీని మీరు చూపించవచ్చు ఇక్కడ. ఓకేనా? యా ఇస్తాను సార్. ఒక కేవలం ఆల్గో మీద ఫోకస్ చేయడం వల్ల కొంచెం డిలే అయిందే తప్ప ఏం లేదు. ఇది పోస్ట్ చేయమంటారా? ఇది పోస్ట్ చేస్తాను సార్. ఓకేనా? ఇది పోస్ట్ చేస్తాను. ఎనీథింగ్, ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్ ఉంటే అడగవచ్చు సార్, ఏ డౌట్ ఉన్నా అడగవచ్చు. ఆల్గో లైవ్ ఇవ్వండి. ఆల్గో లైవ్ అదే జరుగుతుంది సార్, హైదరాబాద్ ట్రేడర్ గారు ఆల్గో లైవ్ జరుగుతుంది ఆల్రెడీ. సో ఈరోజు ఒకసారి మనకి కన్ఫర్మేషన్ అయిపోతే నెక్స్ట్ అంటే ఫస్ట్ తారీఖు నుంచి మీకు కంప్లీట్గా మీకే ఇచ్చేస్తున్నాను. ఓకేనా? యా ప్రైస్ నిలబడింది, గ్యాప్ అప్ అండ్ రన్ అవుతుంది. మీరు చూడొచ్చు గ్యాప్ అప్ అండ్ రన్ అవుతుంది. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి క్లిస్టర్ క్లియర్ కట్గా. యా నేను బుక్ చేసేసాను సార్, నెక్స్ట్ వీక్ స్ట్రైక్ అయినా మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. సో చూడండి, గ్యాప్ అప్ అండ్ రన్, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, హోల్డ్ చేయొద్దు. నేను చెప్తున్నాను కదా, హోల్డ్ చేయొద్దు, దయచేసి ఎవరు హోల్డ్ చేయొద్దు. ఓకేనా? సో దయచేసి ఎవరు హోల్డ్ చేయొద్దు. యా బుక్డ్, సూపర్. యా సార్ మనం డైలీ లైవ్లో క్లిస్టర్ క్లియర్ కట్గా ప్రీ మార్కెట్ గురించి, తర్వాత బీటీఎస్టీ గురించి మనం క్లియర్ కట్గా చూపిస్తున్నాము. నెక్స్ట్ ఆల్గో గురించి కూడా మనం మాట్లాడదాం. యా బుక్డ్, వెరీ గుడ్ సార్, బుక్డ్, వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్. మార్నింగ్ మార్నింగే వెరీ గ్రీన్ మార్నింగ్తో మనం మొదలైతే మనకి వెరీ హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంత ప్రెజర్లో, సెల్లింగ్ ప్రెజర్లో కూడా మనం బీటీఎస్టీ సిఈచి ప్రాఫిట్లు బుక్ చేసినామంటే అది కేవలం యూటీటీకే సాధ్యమని నేను క్లిస్టర్ క్లియర్ కట్గా చెప్పగలుగుతాను. ఓకేనా? రెడ్ టు రెడ్. యా కాస్ట్ కాస్ట్ బుక్డ్, సూపర్ శరత్ గారు. సో లీలా గారు 30 పాయింట్స్ బుక్డ్, కంగ్రాచులేషన్. సో నేను ఇమ్మీడియట్గా ఇది స్క్రీన్ షాట్ తీసి మీ అన్ని గ్రూపుల్లో పోస్ట్ చేస్తాను. సో బీటీఎస్టీ అందరూ ఎగ్జిట్ అయ్యానని అనుకుంటున్నా. ఓకేనా? యా ఈరోజు అలర్ట్స్ కంటే, ఈరోజు నిన్న ఒక అలర్ట్ ఇచ్చాను కదా, అలాగే ఈరోజు కూడా ఒక అలర్ట్ ప్లస్ జీరో టు హీరో. లాస్ట్ సెన్సెక్స్ ఎలా ఇచ్చాము, 10 రూపీస్ సెన్సెక్స్ ఇస్తే 300కి వెళ్ళింది. అలాగే ఈరోజు కూడా బ్యాంక్ నిఫ్టీ ఇవ్వడానికి ట్రై చేద్దాం, దాన్ని మనం క్యాప్చర్ చేయడానికి కూడా ఇష్టపడదాం. ఓకేనా? సో అందరూ ఒకసారి లైక్ చేసుకోవాలి. సో ఉన్న వాళ్ళు జస్ట్ ఒక లైక్, మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి లైక్ ఒకటి వేసుకోండి. సో డే అండ్ నైట్ కష్టపడుతున్నాము, కేవలం యూటీటీ స్టూడెంట్స్ కోసం, యూటీటీ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఇంత కష్టార్జితం చేస్తున్నాం. సో దీనికి మేము అడగబోతుంది ఒక్క రూపాయి కూడా అడగట్లేదు, ఒక లైకే కదా. సో వీలైతే అది మీకు ఇష్టమైతే చేయండి. యా సో ఈరోజు కూడా ట్రయల్ వర్షన్ అయిపోతే సో వీఆర్ వెరీ హ్యాపీ. సో వరుసగా ఇప్పటికి 8 డేస్ చేసాం, 8 డేస్లో ఆల్గో ప్రాఫిట్లోనే ఉంది. సో ఈరోజు 9th డే చూస్తాం. ఇంకా రేపు ఒకరోజు చేస్తే 10 డేస్ వర్కౌట్ అయిపోతే సో పేమెంట్స్ కూడా అయిపోయాయి అందరివి, అందరి తరపు నుంచి ఆల్గోకి నేను పేమెంట్ చేసేసాను. ఓకేనా? అందరి తరపు నుంచి నేను ఆల్గోకి పేమెంట్ చేసేసాను. ఒక మనకి నెంబరింగ్ వచ్చేస్తే, నెంబరింగ్ ద్వారా లైసెన్సెస్ వస్తే మనం హ్యాపీగా అందరిని యాడ్ చేసేస్తాం. ఓకేనా? యా ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కూడా కాబట్టి మంత్లీ ఎక్స్పైరీ స్ట్రాటజీ యూజ్ చేయండి సార్. ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ స్ట్రాటజీ మన యూట్యూబ్లో ఉంది, దాన్ని చూసి ఒక్కసారి మీరు యూజ్ చేయండి. ఓకేనా? దాన్ని యూజ్ చేసి ఒకసారి చేయండి. సో ఇమ్మీడియట్గా నేను లైవ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఒకసారి ఆల్గో చెక్ చేసేసి వీలైతే అది కూడా మీకు ఆల్గో రిపోర్ట్ డైలీ పోస్ట్ చేసినట్టు ఈరోజు కూడా మీకు పోస్ట్ చేస్తాను గ్రూపుల్లో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ, టేక్ కేర్, బై బాయ్. ఎంత అయ్యింది సార్ పేమెంట్స్? పర్ హెడ్ 600 సార్, పర్ హెడ్ 600 అవుతుంది ఖర్చు. సో ఇంటూ మనం దగ్గర 2700 మెంబర్స్ వరకు పేమెంట్, ఇంకా మీరే లెక్కేసుకోండి. సో దానికి డిస్కౌంట్ ఇస్తామన్నారు, ఇంకా తెలీదు పేమెంట్ అయితే దానికి కూపన్ కోడ్ ఇస్తే క్యాష్ బ్యాక్ వస్తుందన్నారు, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.